ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల వెనక ఎవరు ఎటువంటి పావులు కదుపుతున్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కోల్పోతూ ఉండడం అలాగే తాజాగా గళ్ళ అరుణ్ కుమార్ గారు కూడా తన పోలిట్ బ్యూరో సభ్యురాలిగా రాజీనామా చేశారు తన పదవికి తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా వరుసగా కోలుకొని లేని దెబ్బలు తగులుతున్నాయి టీడీపీకి అని అంటే వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారని చెప్పినా సరే ఎందుకంటే అక్కడ గల్లా జయదేవ్ గారు కూడా ఆమె తనయుడు గల్లా జయదేవ్ గారు గుంటూరు నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు గుంటూరు లోక్సభ నుంచి ప్రస్తుతం ఆయన కూడా టీడీపీ ఉన్న నేపథ్యంలో ఎందుకు ఇప్పుడు హఠాత్తుగా రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది ఎందుకంటే గత కొద్ది రోజులుగా గల్లా జయదేవ్ గారు మౌనంగా ఉన్నారు చంద్రబాబు గారు అందుబాటులో లేరు త్వరలోనే పార్టీ మారబోతున్నారు బీజేపీ నేతలతో పావులు కదుపుతున్నారు అని కాసేపు వైసీపీలో చేరే అవకాశం రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి ప్రచారాలను ఎక్కడ ఆయన ఖండించిన దాఖలాలు కూడా ఏమీ లేవు అయితే ఈ పార్టీ ఫిరాయింపులను ఏవైతే ఉన్నాయో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ప్రోత్సహించను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఎవరైనా అలా రావాలనుకుంటే ఆయా పార్టీలకు పదవులకు రాజీనామా చేసి వచ్చారు అనేది అంటే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం అక్కడ రాజీనామా చేయకుండా ఇక్కడ పార్టీ కండువా కప్పేసుకోవడం ఒక అతిపెద్ద మైండ్ గేమ్ అనేది ఇదంతా జగన్ వ్యూహాత్మక ఎత్తుగడే అనేది కొంతమంది చెబుతున్నమాట ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎంపీలు కూడా కొంతమంది ఎంపీలు అంటే ఉన్నదే తక్కువ మంది కాబట్టి టీడీపీలో వాళ్ళల్లో గం గంట ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గల్లా జయదేవ్ గారు గల్లా జయదేవ్ గారు త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు దానికి నిదర్శనంగానే ముందు గళ్ళ అరుణ్ గారు రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీలో తన పదవికి అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది అయితే వ్యక్తిగత కారణాలతో చేశాను అని చెప్పినా సరే ఇటీవల జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్ష నియామకాల్లో తమ వర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వకపోవడంతోనే ఆమె నొచ్చుకొని దానికి తోడు వైసీపీ నుంచి కూడా ఒక మంచి ఆఫర్ వచ్చింది అందుకే టీడీపీకి రాజీనామా చేశారు అనేది ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త అయితే ఇక్కడ గతంలో రెడ్డి గారి హయాంలో గల్లా అరుణ్ కుమార్ గారు మంత్రిగా పనిచేశారు వైఎస్ గారి మంత్రివర్గంలో అలాగే జగన్ గారితో కూడా ఆమెకు మంచి సంబంధాలే ఉన్నాయి రాజకీయంగా ఎటువంటి భారీ వైరుధ్యాలు వివాదాలు గొడవలు అయితే ఏమీ లేవు కాబట్టి అప్పట్లో కాంగ్రెస్ని వీడిన తర్వాత ఆమె వైసీపీలోకి వెళ్లకుండా టీడీపీలోకి వెళ్ళడమే కాస్తంత గ్యాప్ పెంచింది ఇద్దరికి అంతే తప్ప అప్పుడు అయితే ఆమె ఓడిపోయినా సరే ఆయన కుమార్ తన కుమారుడు మాత్రం గెలిచారు కాబట్టి ఇప్పుడు పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కుదుట పడుతుందా లేదా అనేది సీనియర్ నాయకులకే అంతు చిక్కడం లేదు సో ఇటువంటి సమయంలో గల్లా కుటుంబం ఇప్పుడు వైసీపీ వైపు చూస్తోంది అనేది జయదేవ్ కూడా పార్టీ మారితే టీడీపీకి ముగ్గురు ఎంపీల్లో ఒకరు చేజారిపోయినట్టే అప్పుడు ఇంకా ఇద్దరు ఎంపీలే మిగులుతారు సో అంటే వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడం ఎలా అనే ఆలోచనలో ఒక రాజకీయ ఎత్తుగడతో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పావులు కదుపుతున్నారు దానిలో భాగంగానే గల్లా కుటుంబం ఇప్పుడు వైసీపీ వైపుకు చూస్తోంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఎందుకంటే నిప్పు లేకుండా ఒక రాదంటారు కాబట్టి అంటే భవిష్యత్తులో కూడా ఈ కథనం యొక్క సారాంశం చూస్తూ ఉంటే భవిష్యత్తులో కూడా అతి కొద్ది రోజుల్లోనే గల్లా జయదేవ్ గారు కూడా గుడ్ బై చెప్పబోతున్నారా అనేది అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఇంక ఇద్దరు ఎంపీలు మిగులుతారు కదా అనేది చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి